బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి తోడు రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులు అలుగుపోస్తున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. వివేకానంద కాలనీ, శివనగర్, ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ అలాగే ఎన్టీఆర్ నగర్ ప్రాంతాలలో వర్షపు నీరు ఇండ్లలో చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బట్టల బజార్, పోచమ్మ మైదాన్ ప్రధాన రోడ్లపై వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. చిన్న వడ్డీపల్లి భద్రకాళి చెరువు వర్షపు నీరుతో అలుగుపోస్తున్నాయి. వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి తోడు రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులు అలుగుపోస్తున్నాయి. ఇక జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. వివేకానంద కాలనీ, శివనగర్, ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాలలో వర్షపు నీరు ఇండ్లలో చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బట్టల బజార్, పోచమ్మ మైదాన్ ప్రధాన రోడ్లపై వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్న వడ్డేపల్లి భద్రకాళి చెరువు వర్షపు నీరుతో అలుగుపోస్తున్నాయి. ఇతనే